కరోనా తగ్గుముఖం పట్టిందనుకునే లేపే బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ముఖ్యంగా కరోనా బారిన పడిన వారిలో సైతం ఫంగస్ ఆన వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. దీంతో అలా ఎందుకు జరుగుతుందని వైద్య నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారిన పడి నిత్యం మరణిస్తున్నారు. దానికి తోడు తాజాగా బ్లాక్ ఫంగస్ కరోనా రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా కరోనా సోకి తగ్గిన వారిలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నవారు, కరోనా సమయంలో స్టైరాయిడ్ ఎక్కువగా వాడిన వారిలో ఈ ఫంగస్ వెలుగు చూస్తోందని నిన్న మొన్నటి వరకు భావించారు. తాజాగా అసలు కరోనా సోకన వారిలో సైతం ఫంగస్ స్థాయిలు కనిపిస్తుండటంతో మరో గుబులు మొదలైంది. అటు ఏపీ ప్రభుత్వం సైతం బ్లాక్ ఫంగస్ పై కొత్త విషయాలను వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా సోకిన రికవరీ అయిన వారిలోనే బ్లాక్ ఫంగస్ వస్తుందని భావించినా, ఇప్పుడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 మందికి పైగా కరోనా సోకిన వారు సైతం బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పుడు కరోనా సోకిన వారు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలనే సలహాలు వస్తున్నాయి. ఏపీలో సోమవారం వరకు 1179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా అందులో 40 మంది కరోనా బారిన పడకుండా నేరుగా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ప్రస్తుతం 1068 మంది చికిత్స పొందుతున్నారు. 14 మంది బాధితులు మృతి చెందగా 97 మంది బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆ విధంగా జరుగుతుంది. ఒక పద్ధతిలో ట్రీట్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా మ్యూకర్మైకోస్ కేసుల గురించి భయపడక్కర్లేదు. కానీ ఎర్లీగా మనం చూసుకుంటే మనకి పూర్తిగా నయం అవుతుంది. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత కానీ షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, ఒకవేళ పార్శ్వ నొప్పి వచ్చినా పన్ను నొప్పి వచ్చినా పన్ను వాడినా, ఒకవేళ ముక్కులోంచి నల్లగా ఏమైనా డిశ్చార్జ్ లాగా వచ్చినా వెంటనే వచ్చి చూపించుకోవాలి.